ओम नमो भगवते वासुदेवाया प्रिय हिंदू बंधुला मन चक्कने प्रदेश में उन्ना इदी तिरुमला गोगर्भम डैम दग्गर उन्नटुवंटि पूज्य मलयाल स्वामी मठम वीरु मलयाल स्वामी वारु तेलुगु वारिकी मुख्यंगा तेलुगुलो आडवाल्लकी भगवद्गीत चदवच्चु अनि पल्ले पल्लेलो ప్రోత్సహించిన వ్యక్తి మహానుభావులు కేరళ నుంచి వచ్చారు. ఈ గోగర్భంలో ఇగో ఇప్పుడు నేనున్న ఈయన కూర్చున్న స్థలంలోనే తపస్సు చేసుకున్నారు. తర్వాత కాలంలో ఏర్పేడు వెళ్ళి అక్కడ ఆశ్రమం పెట్టారు. వారి శిష్యులే తర్వాత కాలంలో కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమం పెట్టారు. వారు రాసిన భగవద్గీత గీతామ గ్రంథం తెలుగువారికి బాగా చిరపరిచితం. వీరు మహాబ్రహ్మనిష్ఠులు, గొప్ప తపశ్శాలి. అయితే బాధాకర విషయం ఏంటంటే, నేను ఈ ఆశ్రమానికి 26 ఏళ్ల క్రితం వచ్చాను. అంటే నాకు అప్పుడు 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు ఓ గురువుగారితో పాటు. అయితే ఇంత పెద్ద ఆశ్రమం, మనం బయటికి వెళ్దాం చూడండి, జనసంచారం లేదు, ఇద్దరు ముగ్గురు మనుషులు తప్ప లేరు. చాలా దురదృష్టం, ఆస్తులు మేడలు మిద్దెలు పొలాలు ఉన్నాయి కానీ మనుషులు లేరు. అక్కర్లేని మతాలకి ఏమో జనం ఎక్కువైపోయి వాతావరణం పాడు చేస్తుంటే ఇలాంటి గొప్ప ప్రశాంత వాతావరణం ఒకసారి చూడండి. మళ్ళీ లోపలికి వద్దాం మనం, ఎంత బాగుంటుంది ఈ వాతావరణం మీరు అసలు ఎంత చూడండి. పక్షుల కోకోలు, ఇంకేం లేదు బర్డ్స్ షిప్పింగ్ తప్ప. చూడండి ఆ మూల నుంచి తిరుమల స్వామివారి ఆలయంలో నుంచి మంత్రాలు వినపడుతున్నాయి. అద్భుతం కాదు, బర్డ్స్ షిప్పింగ్ నథింగ్ ఎల్స్. ఆ పక్క నుంచి వేదమంత్రాలు, ఈ పక్కన బౌర్ షిప్పింగ్, అంతే. ఇదిగో ఇంత మేడలు ఉన్నాయి. ఇక్కడ ధ్యాన మందిరం ఇది. ఆ పక్కన మఠాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్, ప్రశాంతం, మనుషులు లేరు. ఎంత బాగుందో తపస్సు చేసుకోవడానికి. నేను చక్కగా ముకుందమాలు చదువుకున్నాను, దాశరథి శతకం చదువుకున్నాను ఆనందంగా. ఎంత బాగుందో. ఇలాంటి స్థలాలు ఈ లోపల ఎన్ని విషయాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అదిగో ముకుందమాల అవి చదువుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని విషయాలు రాశారో ఒక్కోటి చూద్దాం. చాలా విలువైన మాటలు. వారు ఎంతో గొప్ప జీవితం గడిపారు, ఎంతో తపస్సు చేశారు. అలా వద్దాం అన్ని వైపులకి. ఫోర్ థింగ్స్ ఎ మ్యాన్ మస్ట్ లెర్న్ టు డూ ఇఫ్ హీ వుడ్ మేక్ హిజ్ రికార్డ్ ట్రూ, టు థింక్ వితౌట్ కన్ఫ్యూజన్ క్లియర్లీ, టు లవ్ హిజ్ ఫెలోమెన్ సిన్సియర్లీ, టు యాక్ట్ విత్ హానెస్ట్ మల్టిస్ ప్యూర్లీ, టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ హెవెన్ సెక్యూర్లీ. అలా వెళ్దాం. ఎంత బాగున్నాయి. బుద్ధిమంతులు కోరవలసింది దీర్ఘజీవితం కాదు, దివ్యజీవనం. నీతివంతులై పవిత్ర జీవనం గడపడానికి ఈశ్వరానుగ్రహం కలుగును. మానవునికి ధన జీవితం ప్రధానం కాదు, ధర్మ జీవితం ప్రధానం. తైలం లేకుండా దీపం వెలగనట్లు భగవద్భక్తి లేకుండా మానవుడు తరింపలేరు. విశ్వాసము మానవుని ఉర్ధలోకముకు, అవిశ్వాసము అధోలోకముకు గడిపోను. తీవ్ర తపోనిష్ట గల వారికి మోక్షము దగ్గరలోనే కాదు. అజ్ఞానులు పెళ్ళి అన్న ఎంత సంతసిందురో, జ్ఞానులు మరణమన్నా అంతే సంతసించు. హరి ఓం నమ శివాయ. భక్తికి సమ్మగు భూషణం లేదు, ముక్తికి సమ్మగు ధనము లేదు, సంతోషమును మించిన సుఖము లేదు, జ్ఞానమునకు సమ్మగు సుఖము లేదు, అజ్ఞానము సమ్మగు దుఃఖము లేదు. ఆశ కలవాడు ధనవంతుడైనను దరిద్రులే. భక్తి వలనే అహంకారం నశించు. దుఃఖమునకు కారణం పాపమే, సుఖమునకు కారణం పుణ్యం. సత్యం శాంతం దయా వీటిని సదా అనుష్ఠించు. ఇది మీకు తెలుసుగా, ఇదంతా మనం మంచి విషయాలు విన్నవైవి. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నాం? అయింది ఏదో పోయింది. ఈ లోకానికి వచ్చేప్పుడు ఏం తెచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు? ఎంత సంపాదించిన కూటికే, ఎన్నాళ్ళు బతికి నా కాటికే. కోట్లు లేవని చింతించవద్దు, కూటికి ఉంది కదా అని సంతోషించు. కారు లేవని చింతించవద్దు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. నీవు తిన్నది మట్టి పాలు, నీవు ఇతరులకు ఇచ్చింది నీ పాలను తెలుసుకో. కాలం విలువైంది, రేపు ఉండడానికి రూపు లేదు. మంచి విషయాలు వాయిదా వేయకు,
ముసలితనము, రోగము మరియు మరణము అన్నవి భయంకరమైన జీవిత పరిణామాలు. వీటిని తప్పించుకుంటూ మార్గములు అన్వేషింపు. అలౌకిక ప్రేమయ దైవస్వరూపము. కోటి కోట్లకు వాసనమైన ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. దయకు సమ్మగు పుణ్యం లేదు, నిర్దయకి సమ్మగు పాపం లేదు. లక్షాధికారిన భిక్షాధికారైన శ్మశానంలో ఎద్దులు ఒకటే. హరి ఓం తత్సత్. ఇంకెన్నో ఉన్నాయి, ఇలాంటివన్నీ వినాలి. మన హృదయం వైరాగ్యంతో నిండాలి, జ్ఞానంతో పండాలి. మనం ఇక్కడి నుంచి అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాము, దానికి సిద్ధంగా ఉండాలి. పురోభివృద్ధి గోరువారు పూర్వత్తాంతం మరువు రాదు. సోమరులకు ఎచ్చట్టు మోక్షం లేదు. భావశుద్ధి జ్ఞానసిద్ధి జ్ఞానా దైవత కైవల్యం. జీవితమంతయు నియమబద్ధమై గడుపుకోవాలి అని దృఢ సంకల్పం కలుగు దశ నుండి మానవత్వం ప్రారంభమవును. ఎవనికి ఐహిక సుఖములపై విరక్తి కలుగునో వానికి ఆత్మసుఖం ప్రాప్తించును. అధర్మ మార్గముచే పంచపక్ష ప్రమాణాది మధుర పదార్థములను భుజించి జీవించట కన్నా ధర్మ మార్గములో ఉండి అంబలి కూటి నీరు తాగి జీవించడం శ్రేష్టం. తనలో ఉన్న ఆత్మను గాంచలేని వాడు సర్వభూతంలో ఉన్న ఆత్మను ఎట్లు దర్శింపగలడు? ఆత్మ నియమం కావలేనా ఆహార నియమం అవలంబించవలేను. ఆశకి సమ్మవదు, పిశాచము లేదు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వామోక్షుభిః వర్ధతాం బ్రహ్మ విద్యా చ లోకేభ్యః స్వగవేదతాం. భగవంతుని మీద భక్తి కలిగిన వారు చాలామంది ఉండవచ్చు, కానీ భగవంతుని దయను సంపాదించిన వారు అరుదుగానందురు. బ్రహ్మచర్యము సర్వశ్రేష్టము, వ్యభిచారము అతి నికృష్టము. ఈ రెండిటికి మధ్యస్థితి వివాహము. విషయవాసములు పూర్తిగా నిరోధించుటే బ్రహ్మచర్యం. ఇహమందు ప్రాణికోట్లకు ఉపకారం చేయుటూ పరమనందు